నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా మేడ్చల్ జిల్లాలో పట్టపగలే వ్యక్తి అపహరణ స్థల వివాదం కారణంగా ప్రత్యర్థి వర్గమే చేసిందని భార్య ఆరోపణ సికింద్రాబాద్ గ్యాస్ తీరుడు ఘటనలో మరో ముగ్గురు మృతి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మరణంతో శోకసంద్రంలో బంధువులు ఆదిలాబాద్ లో నిత్యం రక్తసిక్తంగా మారుతున్న రహదారులు మృత్యుదారిగా మారిందంటూ ప్రయాణికుల ఆవేదనలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ఇద్దరు ప్రమాణం జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నారాయణ భట్టికి బాధ్యతలు వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు రానున్న ఎన్నికల్లో టికెట్ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా తానెప్పుడు ప్రజల గుండెల్లో ఉన్నానని తెలిపారు ఇప్పటికే నాలుగు సార్లు గెలిచారని పదవిపై వ్యామోహం లేదని స్పష్టం చేశారు నియోజకవర్గంలో భారాసా నేత చల్మడ లక్ష్మీ నరసింహారావు గా తన కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రజలతో మమైకమవుతున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి ఉచిత విద్యుత్పై పీసీసీ అధ్యక్షుడు చేసిన రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారాసా చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు

ఇక్కడ కొరకు ప్రజాగా ఉండేటువంటి పరిస్థితి నాకు రాదు మా తండ్రి గారు కాదు నాకేంటి సమస్యల పరిష్కారం కొరకు ఆస్తుల కొరకు ఇక్కడ ప్రజల భద్రత కొరకు రేపు అందరం సుఖంగా ఉండడానికి కొరకు తప్పకుండా కూడా అను నిత్యం కూడా మరి క్షమించి మీ వైపు ఆ నిత్యం ఉంటా అని చెప్పి కూడా ఈ సభా సముద్రం చెప్పి చెప్పి మరోసారి సికింద్రాబాద్ దోమలగూడ గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు ఒకే కుటుంబానికి చెందిన పద్మ ధనలక్ష్మి అభిమృతి చెందినట్లు వివరించారు ఈ నెల పదిన ఇంట్లో గ్యాస్ లీక్ అయి మంటలు అంటుకుని ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు అదే రోజు తీవ్ర గాయలతో శరణ్య అనే చిన్నారి మృతి చెందగా ఇవాళ మరో ముగ్గురు చనిపోయారు అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు సహాయక రిటర్నింగ్ అధికారుల పోస్టులను కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఆర్ఓ ఏఆర్ఓ పోస్టులను నోటిఫై చేసింది గతంలో ఉన్న రిటర్నింగ్ అధికారి సహాయ రిటర్నింగ్ అధికారుల పోస్టుల్లో కొన్నింటిని తొలగించారు కొత్తగా కొన్ని పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మున్సిపాలిటీలు మండలాల నేపథ్యంలో పాలనా విభాగంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి దీంతో ఆర్ఓ ఏఆర్ఓ పోస్టుల్లో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకనుగుణంగా అన్ని నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు వారికి సహాయంగా సహాయ రిటర్నింగ్ అధికారుల పోస్టులను ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది అందుకనుగుణంగా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్వో ఏఆర్వో పోస్టుల్లో ఉండే అధికారులు ఎన్నికల బాధ్యతలను నివర్తించాల్సి ఉంటుంది తెలంగాణ యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు వేలు లంచం తీసుకుంటూ గత నెల పదిహేడున హైదరాబాద్లో వీసీ రవీందర్ ఏసీబీకి చిక్కడంతో జైలుకు వెళ్లారు నాంపల్లి ఏసీబీ కోర్టు రవీందర్ గుప్తా బెయిల్ మంజూరు చేయడంతో బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా నేత తిరుపతిరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు జనగామ జిల్లాకు చెందిన ముక్కెర తిరుపతిరెడ్డి కుషాయగూడలోని నివసిస్తున్నారు ఆయనకు పాకాలకుంటలో విలువైన స్థలం ఉంది కొన్ని నెలల క్రితం స్థల వివాదం తలెత్తడంతో పోలీసులను ఆశ్రయించాడు ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం అల్వాల్ తహసీల్దార్ కార్యాలయానికి కారులో వెళ్లారు డ్రైవర్ పని మీద బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తిరుపతిరెడ్డి అదృశ్యమయ్యాడు అతని ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి ఈ మేరకు తిరుపతిరెడ్డి భార్య అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థల వివాదంలో ఉన్న ప్రత్యర్థి వర్గమే తన భర్తను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో ఆరోపించారు ఏదో ఫాలో అనిపిస్తుంది అని అన్నారు అంటే అది ఎందుకు మరి అట్లా భయపడుతున్నావు మరి ఎందుకు పోతున్నావు అంటే అక్కడ మైనం పిల్లలు ఉన్నట్టు అక్కడ కబ్జా కబ్జా చేశారు కదా వాళ్ళే మరి నాకు ఆలోకొనలుస్తున్నట్టుంది అందుకోసమే నేను రోజు వాళ్ళ మీదనే అనుమానం ఉంది మాకు మార్నింగ్ లెవెన్కి వెళ్ళారు వెళ్లారు ఇంతవరకు ఆయన కనిపించలేదు ఎట్టి పరిస్థితుల్లో ఆయన భూమి కాక ఆయన ఇబ్బంది పెట్టడం జరుగుతురు అట్లాంటి ఆన్ చేయకుండా ఆయన జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తారని జాగ్రత్తగా తీసుకొచ్చారు ఎంఆర్ ఆఫీస్ ల్యాండ్ ఇస్తుంది వాళ్ళ మాకు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మీద చిన్న పైన సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు అంట అక్కడ అది ఎంతవరకు న్యాయము ఏం ప్రభుత్వం ఇది ఏం కథ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘరణ మోసం వెలుగు చూసినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది నాలుగు రోజుల క్రితం తాడేపల్లికి చెందిన నలుగురు సభ్యుల ముఠా రెండు వేల నోట్లు తమ వద్ద కోటి రూపాయలు ఉన్నాయని ఐదు వందల రూపాయల నోట్లతో ఎనభై లక్షలు ఇస్తే కోటి ఇస్తామని మంగళగిరి మండలం నలువూరుకు చెందిన ఓ వ్యక్తికి నమ్మించారు ఇరవై లక్షలు అదనంగా వస్తున్నాయని ఆశతో సదరు వ్యక్తి ఎనభై లక్షలు తీసుకుని మంగళగిరి ఎన్ఆర్ఐ కూడలి వద్ద ముఠా కోసం ఎదురుచూశాడు డబ్బులు తీసుకునేందుకు వచ్చిన ముఠా సభ్యులు మాస్కులు ధరించి అతన్ని అక్కడి నుంచి కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయారు కృష్ణాయపాలెం సమీపంలో డబ్బులు తీసుకుని అతన్ని విడిచిపెట్టారు దీంతో బాధితుడు లబోదిబోమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు దీనిపై స్పందించిన మంగళగిరి డీఎస్పీ అలాంటి ఘటన ఏదీ జరగలేదని బాధితులు ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు మరోవైపు నకిలీ నోట్లు తెచ్చిన ముఠా సభ్యులంతా ఒక్కటేనని బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిలో కీలక వ్యక్తిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి ప్రమాణం చేశారు సుప్రీంకోర్టు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వారిద్దరితో ప్రమాణం చేయించారు సీజీఐతో కలిసి సుప్రీంకోర్టుకు ముప్పై నాలుగు న్యాయమూర్తులు పోస్టులు మంజూరు కాగా కొత్తగా ప్రమాణం చేసిన వారితో ఆ సంఖ్య ముప్పై రెండుకు పెరిగింది ఈ నెల ఐదున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ జస్టిస్ ఎస్ వెంకట నారాయణ భట్టి పేర్లను సిఫార్సు చేయగా అదే రోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పౌర సైనిక పురస్కారం అందుకున్నారు ఎలిసీ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విందులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్ను ను ప్రధాని మోదీకి ప్రదానం చేశారు ఈ పురస్కారం అందుకున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి నూట నలభై కోట్ల మంది భారతీయుల తరపున ఫ్రాన్స్ అధ్యకుడు మేక్రాన్కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపినట్లు విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది గతంలో ఈ పురస్కారాన్ని దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు మండేలా కింగ్ చార్లెస్ జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజలా మెర్కేల్ ఐక్యరాజ్య సమితి మాజీ కార్యదర్శి బౌత్రోస్ ఖాళీ అందుకున్నారు హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉక్కు వంతల నిర్మాపణలు పూర్తి కావస్తున్నాయి రాష్ట్ర రాజధానిలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా చేపట్టిన పైవంతనల వల్ల వాహనదారులకు ఊరట కలుగుతోంది మూడు వందల యాభై కోట్ల వ్యయంతో నిర్మించిన ఉక్కు ఆగస్టు మొదటి వారంలో అందుబాటులోకి రానుంది హైదరాబాద్ లోవర్ ట్యాంక్ బండ్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ విద్యానగర్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఈ దశకు చేరుకున్నాయి రెండు పాయింట్ అరవై రెండు కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ నిర్మాణ పనులు పూర్తవుతే ట్రాఫిక్ సమస్య అవుతుందని సర్వత్రా ట్రాఫిక్ పద్మ వ్యూహంలో ఉండే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ త్వరలో సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మారబోతోంది ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్దిలో భాగంగా నిర్మిస్తున్న ఉక్కువంతెన నిర్మాణం పూర్తి కావస్తోంది వ్యాపార వాణిజ్యపరంగా కీలకమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ రామకృష్ణ మఠం ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వీఎస్టీ మీదుగా నాగమయ్య కుంట వరకు దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు మూడేళ్లు సాగిన పనులతో వంతెన నిర్మాణం తుది దశకు చేరుకుంది ఎనభై ఒక్క పిల్లర్లతో పాటు వంతెన కోసం పదిహేను పేల మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు తాగునీరు సివరేజ్ పైప్ లైన్లు టెలిఫోను విద్యుత్ వైర్లను తొలగిస్తూ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారుల సమన్వయంతో పనిచేశారు ఆర్టీసీ క్రాస్ రోడ్లో మెట్రో కారిడార్ పై మీదుగా అత్యంత ఇంజనీరింగ్ నైపుణ్యంతో వంతెనను దిగ్విజయంగా పూర్తి చేయడం మరో విశేషం హైదరాబాద్ మరో అదనపు ఐకాన్ గా స్టీల్ వంతెన నిలవనుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు టూ ఇయర్స్ గట్టా ఒక సిక్స్ మంత్స్ లేట్ అయింది కింద గ్రౌండ్ లో బ్రిడ్జ్ చేస్తున్నప్పుడు కేబుల్ లైన్స్ డ్రైనేజ్ లైన్స్ వాటర్ లైన్స్ రా వాటర్ అవన్నీ చాలా పెద్ద ఇద్దరు రోజు కొంచెం వాటాకం జరిగింది సో చాలా మటుకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం పెట్టిస్తుంది దీనివల్ల ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ లో ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది మరి ఇలాంటి బ్రిడ్జ్ హైదరాబాద్ సిటీలో ఎక్కలేదు మొత్తం స్టీల్ తో తయారు చేసిన కాబట్టి దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు ఉక్కు వంతెన రూపంలో శాశ్వత పరిష్కారం లభించనుందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నాకు ట్రాఫిక్ సమస్యలు బాగా తీరబోతున్నాయి ఇంకా గత తరాల వరకు కానీ ముందు తరాల వరకు కానీ చాలా మేలు జరగబోతుంది బ్రిడ్జ్ వల్ల ఈ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా మనకు ఎంతో మేలు చేస్తున్నాడు ఇప్పుడు ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు ఇంద్రా పార్క్ పోవాలంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు ఇంద్రా పార్క్ నుంచి మళ్ళీ అటు లోయర్ ట్యాంక్ బోర్డ్ అంతా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేకతతో కూడుకున్నది ఈ బ్రిడ్జి నిర్మాణానికి పదిహేను వేల మెట్రిక్ టన్నుల స్టీల్ను వినియోగించారు మొత్తం ఎనభై ఒక పిల్లర్లతో నిర్మిస్తున్న ఈ నిర్మాణము అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది కెమెరామెన్ చిరంజీవితో నాగరాజు ఈటీవీ హైదరాబాద్ ప్రాణం చాలా విలువైంది వెలకట్టలేనిది అప్పటి వరకు ఆనందంగా మాట్లాడిన ఆత్మీయులు అంతలోనే అనంత లోకాలకు వెళ్లారని తెలిస్తే తట్టుకోవడం కష్టంగా ఉంటుంది ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల మీదుగా వెళ్లే నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారి నిత్యం రక్తసిక్తంగా మారుతున్న అధికారులు ప్రజాప్రతినిధుల హృదయాలను కదిలించలేకపోతోంది మృత్యుదారిగా మారిన ఆ జాతీయ రహదారి దుస్థితిపై ఈటీవీ కథనం మనం ఇప్పుడు ఉన్న పాయింట్ ఆదిలాబాద్ సమీపంలోని ఆదిలాబాద్ గ్రామీణ మండలం చాందా జమ్దాపూర్ బైపాస్ దగ్గర ఉన్నాం వెనకాల ఉన్న ఈ సర్వీస్ రోడ్డుని పరిశీలిస్తే దానికి కొంత ముందట వంతెన ఉన్నది వంతెన కింద నాలుగు వైపుల సర్వీస్ రోడ్లు ఉండాలనేది ప్రాథమికమైన నియమం నిబంధన కానీ ఇప్పుడు దీని దగ్గర కేవలం మూడు వైపులనే సర్వీస్ రోడ్డు ఉంది మిగతా వైపు సర్వీస్ రోడ్డు లేదు దాంతో జమ్దాపూర్ వైపు నుంచి వచ్చే ప్రతి వాహనం ఈ మార్గంలో రావడం అట్లాగే ఆదిలాబాద్ నుంచి వెళ్ళే ప్రతి మార్గం నుంచి వెళ్ళడం అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే మార్గం కావడంతో ప్రమాదాలకు దారితీస్తుంది నాలుగు వైపుల సర్వీస్ రోడ్లు ఉండాలనే దానికి కూడా హైవే మా అధికార యంత్రాంగం పాటించడం లేదు ప్రాణాలకు జమ్దాపూర్ గ్రామీణ ప్రాంతం యొక్క పరిస్థితి నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణించాలంటేనే జనం జంకుతున్నారు నిత్యం ఏదో చోట జరుగుతున్న ప్రమాదాల్లో విగత జీవులుగా మారి బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు కశ్మీర్ నుంచి కన్యాకుమారిని అనుసంధానం చేసే ఈ మార్గం ఆదిలాబాద్ నుంచి నిర్మల్ జిల్లాల మధ్యన నూట పదిహేను కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది రెండు వేల ఎనిమిదిలో అందుబాటులోకి వచ్చిన ఈ రహదారిని రెండు వేల ఇరవై ఆరు వరకు సంబంధిత గుత్తేదారులే నిర్వహించేలా జాతీయ రహదారుల సంస్థ పర్యవేక్షించాలనే నిబంధన ఆచరణలో కనిపించడం లేదు ఫలితంగా ప్రమాదాలకు కారణమవుతోంది ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పిప్పర్వాడ నేరేడిగొండ మండలం రోల్మామడ నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ దగ్గర ఉన్న మూడు టోల్ ప్లాజాల ద్వారా సగటున రోజుకు కోటి రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు రహదారి ప్రమాణాలను పాటించాలనే ధ్యాస సదరు కాంట్రాక్టర్కు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి అధికారుల పర్యవేక్షణ లోపం వాహనదారులు ప్రయాణికులకు శాపంగా మారింది ప్రమాదాల నివారణ కోసం వేసిన రహదారిపైనే నిత్యం మరణమృదంగం వినిపిస్తోంది ప్రమాదాలకు కారణాలపై అధికారుల బృందం చేసిన సర్వేలో యాభై మూడు చోట్ల సాంకేతిక పరమైన లోపాలున్నట్లు తేలింది ఆ నివేదికను అప్పట్లోనే ఎన్హెచ్ఏఐ అధికారులకు సమర్పించి దశాబ్దం దాటినా నివారణ చర్యలు శూన్యం గుంతలను పూడ్చకపోవడం మూలమలుపుల వద్ద సూచికలు ఏర్పాటు చేయకపోవడం వంతెనల దగ్గర సర్వీస్ రోడ్లు లేకపోవడం రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలగకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది వసూలు చేస్తున్నారు బాగా పరిశానవుతున్నది పోలీసు వాళ్ళు అంటే ఇక్కడ అవుతున్నది మొత్తం ఇక్కడ ఎక్సైడ్ అవుతున్నది అంత అవుతున్నది బండ్లు ఖరాబ్ అవుతున్నాయి చచ్చిపోతున్నారు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఎవరి కూడా ప్రాణాలు పోకుండా అరికట్టాలని అలాగే ప్రతి ఒక్కరు ఈ రోడ్ పై దృష్టి సారించి ప్రతి ఒక్కరి ప్రాణాలు నిలిపిన వారు కావాలని కోరుతున్నాం పెన్నగంగా నుండి నిర్మల్ వరకు దాదాపు వంద కిలోమీటర్ల వరకు మొత్తం రోడ్డు మీద అన్ని గుంతలు ఉన్నాయి ఇప్పుడు వర్షాకాలము కరెంటు లేదు రోడ్డు మీద మొత్తం చీకటి మొత్తం యాక్సిడెంట్కి స్పాట్ గా మారిపోయింది అసలు దీని మరమ్మతులు ఏం చేయించట్లేదు టోటల్ వంద కిలోమీటర్ల వరకు చూస్తే హైవే రోడ్డు మీద ఇప్పుడు రెగ్యులర్గా హెవీ వెహికల్స్ నడిచే రోడ్డు ఇది హెవీ గుంతలు మాటి మాటి పెద్ద పెద్ద గుంతలు అయిపోయినాయి ఇప్పుడు ఈ వర్షాకాలం అయితే చాలా ఇబ్బందులు అవుతుంది ఆ పెద్ద ప్రమాదం జరిగి నలుగురు చనిపోయారు बहुत बार गया ये अभी नया दिख रहा है इधर कुछ समझ में नहीं आ रहा मेरे को तो कितना रुपए खर्चा करके ये क्या फायदा कुछ समझ में नहीं आ रहा आदमी किधर से जाना कैसा रूट में जाना अभी इंजीनियर नहीं बनाया इंजीनियर से बनाया तो कैसा होगा आदिलाबाद समीपम लातीय गुंता ఇలాంటి గుంతలు ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వరకు దాదాపు యాభై మూడు చోట్ల హైవే మీద ప్రమాదాల పాయింట్లు ఉన్నట్టుగా అధికార యంత్రాంగం గుర్తించింది దాన్ని హైవే అథారిటీ కూడా పంపించింది కానీ ఇంతవరకు చర్యలు చేపట్టలేదు ఫలితంగా ఎక్కడికక్కడ ప్రమాదాలు చేసుకుంటుంది ప్రాణాలను బలగొడుతుంది దీన్ని పట్టించుకునే వారెవరు నివారించే చర్యలు ఏమిటి అనేది ప్రశ్నార్థంగానే కనిపిస్తుంది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు డెబ్బై ఎనిమిది ప్రమాదాలు జరగ్గా ముప్పై ఆరు మంది బలయ్యారు మరో నూట ఏడు మంది తీవ్రంగా గాయపడ్డారు తాజాగా ఈ ఏడాదిలో పన్నెండు మంది మృత్యువాత పడ్డారు వరుస ప్రమాదాల్లో ఎందరో అమాయక జనం నేలరాలుతున్నా గుత్తేదారులు హైవే అధికారుల్లో చలనం కనిపించడం లేదు ప్రమాదాలకు కారణం వాహనదారుల తప్పిదమే అన్నట్లు చెబుతుండటం విమర్శలకు తావిస్తోంది ఫాస్ట్ లైన్ లో ట్రక్ వెళ్తుంది స్లో లైన్ లో ట్రక్ వెళ్తుంది ఈ స్లో లైన్ లో వెళ్ళి ట్రక్ వాడు బైక్ వాడుగా హారన్ కొడుతున్నాడు సైడ్ ఇవ్వమని కానీ సైడ్ ఇవ్వట్లా బైక్ కానీ ఆ బైక్ హారన్ కొట్టినప్పుడు ఫేవర్డ్ షోల్డర్ ఏదైతే బైక్ లైన్ ఉందో దాంట్లోకి వస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి బైబస్లో యాక్సిడెంట్ అయితే కంటైనర్ ట్రక్ ఆగట్ల వెళ్ళిపోతున్నాయి రెగ్యులర్ వస్తారు ఆయన పదిహేను రోజులకే వస్తా ఉంటాడు నెలకు వస్తాడు పీడీ గారు వస్తారు సైట్ చూస్తారు ఏమైనా బాగోకపోతే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళు ఏదైతే చెప్తారో అన్నీ చేస్తూ ఉంటాం అది డిజైన్ గురించి నేను చెప్పలేను సార్ అది నేను ఓన్లీ మెయింటెనెన్స్ చూసే డిజైన్ నేను చెప్పాను ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకూడదనే ప్రాథమిక నియమాలకు లోబడే జాతీయ రహదారుల నిర్వహణ రూపకల్పన జరుగుతుంది కానీ ఆదిలాబాద్ నిర్మల్ మీదుగా వెళ్లే నలభై నాలుగవ జాతీయ రహదారి ప్రాణాలను తీసే మృత్యు మార్గంగా మారిపోతుంది ఇంత జరుగుతున్న జాతీయ రహదారుల విభాగం అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు జిల్లా నాయకత్వం స్పందించడం లేదు దీన్ని నియమనాలి ఆలోచించాల్సిందే కెమెరామెన్ కిరణ్తో మణి ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్ తాజా హైదరాబాద్ లోని మంగల్హాట్ డివిజన్ భాజపా కార్పొరేటర్ శిశికళ అనుచరులు దాడికి పాల్పడడం వివాదానికి దారితీసింది ఓ ఫ్లెక్సీ విషయంలో జరిగిన వివాదంతో న్యూ ఇందిరానగర్ లో ఉండే సంతోష్ గౌడ్ ఇంటిపై శిశికళ అనుచరులు అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు బోనాలకు సంబంధించిన ఫ్లెక్సీ పెడుతున్న క్రమంలో కార్పొరేటర్ అనుచరులు వచ్చి వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటా మాట పెరిగి ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది దీంతో కార్పొరేటర్ రంగంలోకి దిగి నివాసంపై దాడి చేయించారని బాధితుడు తెలిపారు ఎత్తిపోతల వాగు ప్రాజెక్టులకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన ఢిల్లీ శ్రమశక్తి భవన్లో సమావేశమైన కమిటీ ఈ మేరకు ముద్ర వేసింది ఈ భేటీకి రాష్ట్రం నుంచి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఈఎన్సీలు ఇంజనీర్లు హాజరయ్యారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన గూడెం ఎత్తిపోతల పథకం కింద ముప్పై వేల ఎకరాల ఆయకట్టు ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రస్తుత మురుగు జిల్లా పరిధిలో ఉన్న మోడికుంట వాగు నిల్వ సామర్థ్యం సున్నా పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు ఈ ప్రాజెక్టు ఆనకట్ట నుంచి పైభాగంతో పాటు పదిహేను శాతం ఆయకట్టు భద్రాద్రి జిల్లాలో ఉండగా మిగిలిన ఆయకట్టు ఏపీ పరిధిలో ఉంది దీని ఆధునికీకరణకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కోట్ల వరకు వ్యయం అవుతుందని తెలంగాణ అంచనా వేసింది ప్రస్తుతం అది దాదాపు వంద కోట్ల వరకు చేరుకోవచ్చని అంచనా ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ఏపీ పదిహేను ఈస్టు ఎనభై ఐదు నిష్పత్తిలో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది ఈ రెండు ప్రాజెక్టులను గోదావరి నది యాజమాన్య బోర్డు అజెండాలో పెట్టగా కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపింది దేశ రాజధాని ఢిల్లీలో రెండో రోజు కూడా చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి యమునాలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరిగింది వరద నీరు లోతట్టు ప్రాంతాల నుంచి రాజధాని నగరం నడిబొడ్డున ఉన్న సుప్రీంకోర్టు వరకు చేరింది లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఢిల్లీ మంత్రులు అతీష్ షీ సౌరభ్ భరద్వాజ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు యమునా నదిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి మొత్తం పదకొండు జిల్లాలు ఉండగా ఆరు జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది చాలా ప్రాంతాల్లో వరద నీరు మోకాలలోతు నుంచి నడుం వరకు వరద ప్రవహిస్తూనే ఉంది నాళాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి యమునా నది పరివాహకంలో ఉన్న లోతట్టు ప్రాంతాలను దాటి వరద నీరు నగరం నడుబడిన ఉన్న తిలక్ మార్గ్లోని సుప్రీంకోర్టు వరకు చేరింది చాలా చోట్ల రోడ్లపై వరద ప్రవాహం కొనసాగుతోంది యమునా బజార్ ప్రాంతంలో వరద పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవేశించింది నాలుగు ఫీట్ల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగుతోంది చారిత్రక ఎర్రకోట ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది కంటే ఇవాళ వరద ప్రవాహం పెరిగింది కనుచూపు మేరలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది ఉదయం ఎనిమిది గంటలకు యమునా నదిలో వరద ప్రవాహం రెండు వందల ఎనిమిది పాయింట్ నాలుగు రెండు మీటర్లకు తగినట్లు అధికారులు తెలిపారు అయినప్పటికీ ఐటీఓ రాజ్ఘాట్ ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరిగింది ఫలితంగా ఆయా ప్రాంతాల్లో రాకపోకలను నిలిపేశారు డబ్ల్యూహెచ్ఓ భవనం సమీపంలో నాళాలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మహాత్మాగాంధీ మార్గులోని సరాయి కాలేఖాన్ నుంచి ఐపీ వంతెన వైపు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు ఇంద్రప్రస్థ సమీపంలోని రెగ్యులేటర్ దెబ్బతినడంతో ఐటీఓ రాజ్ఘాట్ పరిసర ప్రాంతాల్లో వరద పోటెత్తింది రెగ్యులేటర్ దెబ్బతిన్న వికాస్ నగర్ ప్రాంతాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన ఢిల్లీ మంత్రులు అతిషి సౌరభ్ భరద్వాజ్ సందర్శించారు ఢిల్లీ వరదల నేపథ్యంలో పదహారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు బదర్పూర్ జైద్పూర్ సహా పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి బాధితులను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కొంతకాలంగా క్షీరదాల్లో బర్డ్ ఫ్లూ కేసులు తరచూ వెలుగుచూస్తున్నపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది మానవులకు సోకేలా అది రూపాంతరం చెందే ముప్పు లేకపోలేదంటూ హెచ్చరించింది ఇటీవలి కాలంలో దాదాపు పది దేశాల్లో బర్డ్ ఫ్లూ కారక హెచ్ఫై ఎన్వన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజాను క్షీరదాల్లో గుర్తించారు దీంతో మనుషులకు సులువుగా సంక్రమించేలా క్షీరదాల్లో ఈ వైరస్ రూపాంతరం చెందే ముప్పుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది కొన్ని క్షీరదాల్లో ఇన్ఫ్లుయెంజా వైరస్లు కలగలిసి మానవులు జంతువులకు హాని కలిగించే కొత్త వైరస్లు పుట్టుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే కాదు వాటి పరిరక్షణ బాధ్యతను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం సమర్థవంతంగా నిర్వహిస్తోందని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పునరుద్ఘాటించారు రహదారి విస్తరణలో భాగంగా తొలగిస్తున్న ఇరవై వృక్షాలను వాటర్ ఫౌండేషన్ సాంకేతిక సహకారంతో దర్శకుడు రాజమౌళి వ్యవసాయ క్షేత్రంలో రీలోకేట్ చేసినట్లు సంతోష్ తెలిపారు అందుకు అంగీకరించిన దర్శకుడు రాజమౌళి ఎంపీ సంతోష్ కుమార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు